మెదక్ జిల్లా రామయంపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీ పరిధిలో నేడు 75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంతి రాజేందర్, ఐకేపీ వీవోఏ శ్యామలలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, ముగ్గుల పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంతి రాజేందర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ధనలక్ష్మి, వివోఏ కాట్రియాల గ్రామ సంఘం శ్యామల, రాజు, వివోఏ అధ్యక్షురాలు భారతి, ఉదయ, ఆశా వర్కర్లు కొప్పుల సరళారాణి, కొప్పుల చంద్రకళ, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కట్టా బాలమణి, మైలారం బుజ్జి గ్రామస్తులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మరి మా తోటి మహిళలకు అందరికీ ధన్యవాదాలు. మహోత్సవాల్లో భాగంగా కాట్రియాల్ గ్రామ సర్పంచ్ గారు ఈరోజు గ్రామ పంచాయత్ దగ్గర రంగోలీ కాంపిటీషన్ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దామ పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ ముగ్గుల పోటీ సక్సెస్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. 75 సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మనం అందరం కూడా ఆజాది కా అమృత ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రంగవల్లికను నిర్వహించడం జరిగింది కాబట్టి దీంట్లో మహిళలు పిల్లలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేస్తాం. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వజ్రోత్సవాల సందర్భంగా 20 తారీఖున ముగ్గుల పోటీలు పెట్టమని వెలుగు సీఎలకు కానీ మా గ్రామ పంచాయతీకి కానీ చెప్పడం ద్వారా మేము ఇక్కడ మా గ్రామ పంచాయతీ దగ్గరలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మహిళలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన ప్రతి క్యాండిడేట్కి ఏదో ఒక చిన్న బహుమతి ఇవ్వడం జరుగుతుంది.